ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు, హైదరాబాద్కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టింది. పనులు ప్రారంభం నుంచి పలు అడ్డంకులు ఎదురైనా దాటుకుంటూ పనులను పూర్తి చేస్తుంది. ఈ నెల 16న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సుమారు 12,30,000 ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు పైగా తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చాలని సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. 35,000 కోట్ల అంచనా వ్యయంతో మొదట ప్రాజెక్టు చేపట్టగా తర్వాత ఆ మొత్తం 55,000 కోట్లకు పెంచారు. ఇప్పటి వరకు ప్రాజెక్టుపై ప్రభుత్వం 26,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లోని మొదటి పంపును ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రాన్ని 25,00,000 ఎకరాల మాగాణిగా మార్చాలన్న జల సంకల్పంలో కీలకమైన ప్రాజెక్టు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. కరువు ప్రాంతమైన పాలమూరు జిల్లాతో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ ప్రాంతానికి తాగునీరు సహా పారిశ్రామిక అవసరాలకు నీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం మనం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీరు తీసుకునే అప్రోచ్ ఛానల్ వద్ద ఉన్నాం. అక్కడ చూడవచ్చు శ్రీశైలం జలాశయానికి సంబంధించిన బ్యాక్ వాటర్స్ నుంచి ఈ అప్రోచ్ ఛానల్ నిర్మించారు. దాదాపు కిలోమీటర్నర పొడవున ఈ అప్రోచ్ ఛానల్ నిర్మాణం జరిగింది. 90 మీటర్ల లోతులో ఈ అప్రోచ్ ఛానల్ ఉంది. ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి కృష్ణా జలాలను ఈ అప్రోచ్ ఛానల్ ద్వారా తీసుకుంటారు. ఇక్కడ ఉన్న హెడ్ రెగ్యులేటర్ వద్దకు నీరు చేరుకుంటాయి. ఈ నీరు నుంచి నీటిని రోజుకు 2 TMC చొప్పున వరద సమయంలో ఎత్తిపోయాలనే లక్ష్యం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. మొత్తంగా 90 TMC నీటిని ఎత్తిపోసి సాగునీటి అవసరాలతో పాటు తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తం మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బాహుబలి పంపు ద్వారా నీటిని ఎత్తిపోయినున్నారు. ఇక్కడ ఉన్న హెడ్ రెగ్యులేటర్ వద్దకు నీరు చేరుకుంటే, అప్రోచ్ ఛానల్ నుంచి హెడ్ రెగ్యులేటర్ వద్దకు నీరు చేరుకుంటే ఈ నీటిని ఇక్కడ వచ్చిన హెడ్ రెగ్యులేటర్ జలాలను తిరిగి ఇక్కడ సొరంగ మార్గాల ద్వారా పంప్ హౌజ్లోకి పంపిస్తారు. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం 0 పాయింట్గా చెప్పుకోవచ్చు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభ పాయింట్. ఈ ప్రారంభ పాయింట్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నార్లాపూర్ వద్ద నిర్మించిన భారీ పంప్ హౌజ్కు నీటిని ఈ హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్తారు. ఈ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి తీసుకెళ్లి సొరంగ మార్గాల ద్వారా నార్లాపూర్ పంప్ హౌజ్కు సంబంధించిన భారీ సర్జ్ పూల్ నిర్మించారు. ఆ సర్జ్ పూల్ వద్దకు ఈ నీటిని తరలించేందుకు ఏర్పాటు చేశారు. పాలమూరు, రంగారెడ్డిలో నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్ హౌజ్లు, బహిరంగ కాలువలు, సొరంగ మార్గాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. అప్రోచ్ ఛానల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ నుంచి వచ్చిన కృష్ణా జలాలను 9 మీటర్ల వ్యాసంతో ఉన్న సొరంగ మార్గాల ద్వారా నార్లపూర్ సర్జిపూల్కు పంపిస్తారు. చెరువును తలపించే నార్లపూర్ సర్జిపూల్ పొడవు 255 మీటర్లు, వెడల్పు 21 మీటర్లు, లోతు 74 మీటర్లుగా ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. సర్జిపూల్లో దాదాపు 24,000 క్యూసెక్ల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. నిల్వ చేసిన నీటిని పంపుల ద్వారా పైకి ఎత్తిపోస్తారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కృష్ణానది జలాలను ఎగువకు ఎత్తిపోసేందుకు అత్యంత భారీ పంపులను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మనం నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద ఉన్నాం. నార్లాపూర్ పంప్ హౌజ్ భూగర్భంలో నిర్మించిన ఈ అతిపెద్ద పంప్ హౌజ్లో మొత్తంగా చూడవచ్చు మనం 9 మోటార్లను అమర్చున్నారు. ప్రస్తుతం మనం ఈ పంపు చూస్తున్న ఈ మోటార్ను ద్వారా మొట్టమొదటి పంపు ద్వారా నీటిని ఎత్తిపోయినున్నారు. ఇందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డ్రై రన్ కూడా పూర్తయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం మీదుగా వెట్ రన్ జరగడం ద్వారా సర్జుపుల్లో ఉన్న నీటిని ఈ భారీ పంపు, భారీ మోటార్ సహాయంతో ఎగువకు అంజనగిరి జలాశయంలోకి ఎత్తిపోస్తారు. దీనికి సామర్థ్యం 145 మెగావాట్లు. మనం కాళేశ్వరం ప్రాజెక్టులో చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్ హౌజ్లో బాహుబలి పంపులుగా పేరొందిన పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు. కానీ ఇక్కడ అంతకు మించి బాహుబలి పంపులను మించి మహాబాహుబలి పంపులుగా పరిగణిస్తారు. మహాబాహుబలి పంపులుగా 145 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పంపులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ మొదటి పంపు పూర్తి స్థాయిలో సిద్ధమైంది నీటిని ఎత్తిపోసేందుకు. దీంతోపాటు రెండో పంపు, అలాగే మొత్తంగా ఈ తరహాలో ఇప్పటికీ 4 పంపులు దాదాపుగా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. మొదటి పంపు వెటరన్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రమీదుగా ప్రారంభమై నీటిని ఎత్తిపోయినది. ఆ తర్వాత మరొక 15 రోజుల లోపల రెండో పంపు ద్వారా కూడా నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేసిన ఆ తర్వాత దశల వారీగా నీటిని ఎత్తిపోయినారు. మొత్తంగా చూసుకుంటే ఈ నార్లాపూర్ పంప్ హౌస్ ద్వారా మొత్తం 9 పంపులను 945 మెగావాట్ల సామర్థ్యం గల అత్యంత భారీ మహాబాహుబలి పంపులను ఏర్పాటు చేశారు. ఈ పంపుల ద్వారా కృష్ణా జలాలను ఇక్కడి నుంచి ఎగువకు ఎత్తిపోసి అంజనగిరి నార్లాపూర్ సమీపంలో నిర్మించిన అంజనగిరి జలాశయంలోకి తరలిస్తారు. మొత్తం ఒక్కొక్క పంపు ద్వారా 3,000 క్యూసెక్ల నీటిని ఎగువకు ఎత్తిపోస్తారు. 3,000 క్యూసెక్ల నీటిని అంటే 8 పంపులుగా లెక్కించుకున్నా కూడా 24 క్యూసెక్ల నీరు రోజుకు ఎగువకు ఎత్తిపోస్తారు. అంటే దాదాపుగా ఒక్కొక్క రోజుకు
ఆర్టీఎంసీ చొప్పున ఈ పంప్ హౌస్ ద్వారా ఒకేసారి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. ఆర్టీఎంసీ అంటే దాదాపుగా ఆర్టీఎంసీ ఎక్కువగా పైగా నీటిని ఎత్తిపోతుంది. ఇందుకు సంబంధించిన ఈ మొదటి పంప్ హౌస్ మొదటి పంపుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మొదటి పంప్ ద్వారా ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రం మీదుగా నీటి ఎత్తిపోత ప్రారంభం కాదు. ఆ తర్వాత దశల వారీగా రెండో పంపును మరొక 15 రోజుల లోపల, ఆ తర్వాత మిగతా పంపులను కూడా దశల వారీగా ఎత్తిపోయినారు. మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాధారణంగా నీటిపారుదల రంగంలో సాగునీటి రంగంలో సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం పంపుల సామర్థ్యమే ఎక్కువగా 139 మెగావాట్ల సామర్థ్యం ఉంది. దాన్ని మించి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు అంతకుమించి 145 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమైంది. సివిల్ పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా ఇక్కడ వినియోగించే పంపుల గరిష్ట సామర్థ్యం 145 మెగావాట్లు. ప్రాజెక్టుల భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గం పొడవు 61.57 కిలోమీటర్లు కాగా కాలువల పొడవు 915.47 కిలోమీటర్లు. భూగర్భంలోనే భారీ పంప్ హౌజులతో పాటు ఆసియాలోనే అతి పెద్దవైన సర్జి పూల్ నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదట జలాశయాలు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నార్లాపూర్లోని మొదటి పంపును ప్రారంభించినారు. ఆ పంపును ప్రారంభించిన వెంటనే జలాశయాలకు నీరు చేరుతాయి. ప్రస్తుతం మనం ఇక్కడ నార్లాపూర్ సమీపంలో ఉన్న అంజనగిరి జలాశయం వద్ద ఉన్నాము. 6.5 టీఎంసీలకు పైగా సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. ఆ జలాశయానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. అక్కడ చూడవచ్చు మనం జలాశయానికి సంబంధించిన కట్ట సహా ఇతరత్ర పనులన్నీ. ఇది డెలివరీ మెయిన్ నార్లాపూర్ పంప్ హౌస్లో పంపులను ప్రారంభిస్తే అక్కడ నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి నీరు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు స్పష్టంగా ఇప్పటికి మూడు పంపులకు సంబంధించిన డెలివరీ మెయిన్ సిద్ధం చేశారు. మూడు పంప్ హౌజులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16వ తేదీన మొదటి పంపును ప్రారంభిస్తారు. మొదటి పంపును ప్రారంభిస్తే ఆ పంపును ప్రారంభించిన వెంటనే పంపును ప్రారంభించిన అనంతరం అక్కడ నుంచి పంపును బాహుబలి పంపు ద్వారా వచ్చే నీరు సొరంగ మార్గం ద్వారా చేరుకుని ఇక్కడ డెలివరీ మెయిన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఈ రిజర్వాయర్లోకి చేరుతుంది. అంటే మొదటగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదటి నీటి ఎత్తిపోతల ప్రక్రియ ఈ నెల 16వ తేదీన ప్రారంభం కాదు. ఆ 16వ తేదీన పంపులను ప్రారంభించడం ద్వారా జలాశయాలను నింపుతారు. మొదటగా తాగునీటి పనుల కోసమైన నేపథ్యంలో ఒక పంపును ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభిస్తున్న దశల వారీగా మిగతా పంపులను మిగతా పంప్ హౌజ్లు మిగతా జలాశయాల్లో కూడా నీటిని ఎత్తిపోయినారు. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 67.74 టీఎంసీలు. కేపీ లక్ష్మీదేవిపల్లి తలపెట్టిన జలాశయం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇందుకోసం నిర్మించిన 5 పంప్ హౌజుల్లో మొత్తం 35 భారీ పంపులు ఏర్పాటు చేస్తున్నారు. భూగర్భంలో నిర్మించిన సర్జ్ పూల్స్ లో ఆసియా ఖండంలోని అతిపెద్దదైన సర్జ్ పూల్ లో ప్రస్తుతం మనం సర్జ్ పూల్ వద్ద ఉన్నాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా రెండో పంప్ హౌజ్ ఏదుల పంప్ హౌజ్ సమీపంలో ఈ సర్జ్ పూల్ నిర్మించారు. పంప్ అంటే ఏదుల పంప్ హౌజ్ లో ఏర్పాటు చేసిన 10 పంపులకు నీరు అందించేందుకు ఈ సర్జ్ పూల్ నిర్మించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ భారీ సర్జ్ పూల్. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నార్లాపూర్ సర్జ్ పూల్స్ తో పోలిస్తే ఇది భారీ పెద్దది. ఈ సర్జ్ పూల్ పొడవు 358 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు, లోతు 90 మీటర్లు. అంటే మొత్తం ఈ కొలతలతో అతి భారీ సర్జ్ పూల్ను ఈ ఇక్కడ నిర్మించారు. ఇవి దీని ఉద్దేశం, ఈ సర్జ్ పూల్ నిర్మాణ ఉద్దేశం ఈ పక్కనే ఉన్న మొత్తం 10 పంపులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ఈ సర్జ్ పూల్ నిర్మించారు. దీని సామర్థ్యం 6 లక్షల కిలోలీటర్లకు పైగా ఉంది. ఇంత భారీ మొత్తంలో నీటిని ఇక్కడ నిల్వ చేసి అంటే నార్లాపూర్ పంప్ హౌస్ నార్లాపూర్ జలాశయం నుంచి వచ్చే పంప్ హౌస్లో వచ్చే నీటిని అందరినీ కూడా ఈ సర్జ్ పూల్లో స్టోర్ చేస్తారు. ఈ సర్జ్ పూల్లో స్టోర్ చేసిన అనంతరం ఇక్కడ నుంచి ఇక్కడ పక్కనే ఉన్న నార్లాపూర్ ఏదుల పంప్ హౌజ్లోని 10 పంప్ హౌజ్ల ద్వారా ఈ సర్జ్ పూల్లో నీటిని ఎత్తి ఇక్కడ నుంచి ఏదుల జలాశయంలోకి తరలిస్తారు. దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2వ దశ ఎత్తిపోత పూర్తవుతుంది. పర్యావరణ అనుమతులు లభించని కారణంగా మొదటి దశలో తాగునీటి కోసమే పనులు చేపట్టారు. సివిల్ పనులు పూర్తి చేసి కొన్ని పంపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం చేశారు. రెండో పర్యావరణ అనుమతులను కూడా ఈఏసీ ఇటీవలే సిఫారసు చేసింది. దీంతో 2వ దశలో సాగునీటి పనులను కూడా వేగవంతం చేయనున్నారు. మిగిలిన పంపుల ఏర్పాటుతో పాటు కాల్వల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎత్తిపోతల పథకంలో 2వ అతిపెద్దది ఏదుల పంప్ హౌజ్. 10 పంపుల సామర్థ్యంతో ఏదుల పంప్ హౌజ్ ను నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2వ పంప్ హౌజ్ ఏదుల పంప్ హౌజ్. ప్రస్తుతం మనం ఏదుల పంప్ హౌజ్ లో ఉన్నాం. ఇది కూడా భూగర్భంలోనే అత్యంత పెద్ద పంప్ హౌజ్ నిర్మించారు. మనం చూడవచ్చు ఇక్కడ ఈ పంప్ హౌజ్ లో దాదాపు 260 మీటర్ల పొడవుతో ఉన్న ఈ పంప్ హౌజ్లో 10 పంపులను ఏర్పాటు చేయనున్నారు. మొదటగా 9 పంపులు అనుకున్నారు, మరొక పంపును అదనంగా కూడా ఏర్పాటు చేసిన మొత్తం 10 పంపులను ఏర్పాటు చేయనున్నారు. ఈ 10 పంపులకు సంబంధించి కూడా ఒక్కొక్క పంపును 145 మెగావాట్ల సామర్థ్యంతో పంపులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు ఈ ఇక్కడ చూడవచ్చు దాదాపుగా
మూడు పంపులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి, నాలుగో పంపు కూడా దాదాపుగా సిద్ధమైంది. ఈ యొక్క రెండు పంపులు మాత్రం డ్రై రన్ కూడా సిద్ధంగా ఉన్నాయని ఇక్కడ ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రధానంగా ఏదుల పంప్ హౌస్ చెప్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇది ఒక ఇదే పెద్ద పంప్ హౌస్గా చెప్పుకోవచ్చు మనం. పూర్తి స్థాయిలో రెండు పంపులు కూడా నీటిని ఎత్తిపోసిన సిద్ధంగా ఉన్నాయి. ఈ పక్కనే భారీ సర్జ్ పూల్ ఉంది. ఈ సర్జ్ పూల్లో ఉన్న నీటిని ఈ పంపులను ప్రారంభించడం ద్వారా ఈ పంపులో నుంచి నీటిని తరలించి ఇక్కడ నుంచి అంటే ఎగువన నార్లాపు జలాశయం నుంచి ఈ ఏదుల పంప్ హౌస్ సర్జుపుల్లోకి వచ్చే నీటిని ఈ పంపుల ద్వారా ఏదుల జలాశయంలోకి ఎత్తిపోసి ఏదుల జలాశయంలోకి తరలిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ల సామర్థ్యం గల అతిపెద్ద పంపులు ఏర్పాటు చేశారు. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన వాటికంటే పెద్దవని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో భవిష్యత్తు తరాలకు అనుగుణంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు ఆయన చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి పంపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల శాఖ సలహాదారు పెంటారెడ్డి గారు మంత్రి పెంటారెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించారు. మొత్తం సిద్దమైనటువంటి ప్రారంభోత్సవం ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫస్ట్ పంపింగ్ చేసినలో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము అన్ని టెస్టులు చేసుకుంటాము, అన్ని ఐటమ్స్ చెక్ చేసుకుని పెట్టుకుంటున్నాము. తను చెప్పినట్లు 16 తారీఖు తిప్పడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ ప్రాజెక్టులో 145 మెగావాట్స్ బిగ్గెస్ట్ పంప్స్ కాళేశ్వరం కన్నా పెద్ద పంపులు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో పంపు డిశ్చార్జ్ 3200 క్యూసెక్స్ డిశ్చార్జ్ మీరు చూస్తుండొచ్చు. పంపు రాజ్యం బాగా వాడినట్లు పోతాయి వాటర్. ఈ పంపింగ్ చేసిన 8 పంపులు ఉన్నాయి, 9 కూడా ఫీచర్ కూడా పెట్టాము. 4 పంపులు రెడీ ఎక్విప్మెంట్ వచ్చింది. 2 పంపులు మాత్రం డ్రింకింగ్ వాటర్ కొరకు మాత్రమే చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్కి ఒక పంపు పెడితే సపోజ్ కర్మగారి కష్టమైతే సెకండ్ పంపు రెడీ చేస్తున్నాం. 2 పంపులు రెడీ చేసి పెడతాము. ఒకటి పేరైన ఇంకో పంపుతో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఏర్పాటు చేశాం. ఈ పంపింగ్లో స్పెషాలిటీ ఏంటంటే పంప్ హౌస్ మొత్తం కింద ఉంది, కంట్రోల్ రూమ్ అంతా పైకి తెచ్చాము. ఇక్కడ నుంచి మనం అన్ని ఆపరేషన్ చేస్తాం. ఈ ప్యానల్ ఉందండి, ఈ ప్యానల్ మీద అన్ని మనం ఆపరేషన్ చేస్తాం. కిందికి పోయాల్సిన అవసరం ఉండదు. కింద కెమెరాలు పెడతాము, పంపు తిరుగుతుందా, పంపు ఏమైనా ప్రాబ్లం ఉందా, బేరింగ్ల కాడ, పంపుల కాడ, మోటార్ల కాడ కెమెరాలు పెడతాం. ఇంత భారీ పంపు 145 మెగావాట్లు ఎట్లా సార్, దీని పని విధానం ఎట్లుంటుంది, ఎట్లా పని? నాకు తెలిసినంతవరకు చాలా వండర్ఫుల్ పని చేస్తారు, మీరు చూస్తారు. ఇది బెస్ట్ ప్రాజెక్ట్ కింద ఉంటుంది. రేపు పొద్దున కాళేశ్వరం కన్నా పెద్ద పంపింగ్ చేసిన కాళేశ్వరం కన్నా బెటర్ వే డిజైన్ చేసాము, బెస్ట్ ప్రాజెక్ట్గా తిరుగుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు దురదృష్టితో చేసిన ప్రాజెక్ట్ ఇది. పెంటారెడ్డి గారు, ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటి పంపింగ్ హౌస్ అయిన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లో మొదటి పంపు ప్రారంభోత్సవానికి సంబంధించి పెంటారెడ్డి గారితో ముఖాముఖి. కెమెరామ్యాన్ నరేంద్రతో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్, నార్లాపూర్.